అండి. హాయ్ అండి. ఆంధ్రాలో నెక్స్ట్ ఇయర్ సీఎం అవ్వాలనుకుంటున్నారు? జగన్ అండి. ఎందుకంటే ఎందుకంటే మాది రావులపాలెం పక్కన దేవరపల్లి అండి, ఈస్ట్ గోదావరి. మా మాయ జెడ్పీటీసీ జిల్లా చైర్మన్, సో ఆయనే రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్క పథకాలు అమలు చేశారు, అందుకోసమే అండి. సో ఈ 5 సంవత్సరాలలో ఏది బెస్ట్ అంటారు ఆయన పాలనలో? తను ఇచ్చిన హామీలు పథకాలు అన్నీ చేశారండి, సో అదే బెస్ట్ అనిపించింది నాకైతే. అంటే ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చలే అనేసి అంటున్నారు కదా? అది అన్నీ ఫేక్ మాటలు అండి. ఆడ అమ్మ వాళ్ళు అన్నీ వస్తున్నాయండి కరెక్ట్గా. ఎందుకంటే దానిలో చాలామంది వరకు మా వాళ్ళే ఉన్నారు, మా చుట్టాలు. మరి వాలంటీర్ కరెక్ట్ టైంకి వచ్చి ఇంటికాడ రేషన్లు అలా ఆరోగ్యం అన్నీ వస్తున్నాయండి, అన్నీ నిజమే అది. అంటే మద్యపానం అనేది నిషేధం చేస్తా అని చెప్పారు కదా? ఆల్రెడీ చేశారు మేడం కొద్ది రోజులు, కాకపోతే మళ్ళీ ప్రజల వల్ల అది ఓపెన్ చేయాలనిపించింది. కాకపోతే ఆంధ్రాలో ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువ ఉన్నాయండి, అది నిజం. ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటాయి కదా, చాలా తక్కువ ఉన్నాయి. అంటే కల్తీ మంది అమ్ముతున్నారు మొత్తం అనేసి అంటున్నారు? లేదండి, కల్తీ ఏం లేదు, ఆల్కహాల్ తక్కువ ఉండడం వల్ల అలా అనిపిస్తుంది అంతే. మూడు రాజధానులు కూడా చేస్తాను చెప్పారు కదా? చెప్పారు, బట్ 5 ఇయర్స్లో అన్నీ అయిపోకండి మేడం, టైం పడుతుంది దేనికైనా, సో అందుకోసం. సో ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ సర్వీస్ ఎలా ఉందంటారు? ప్రజల గురించి, బయట వాళ్ళ గురించి, చాలామంది గురించి నాకు తెలియదు. మా పేటలో మా ఊరోళ్ళ గురించి, మేము ఉండేది హైదరాబాదు, పుట్టి పెరిగింది ఇక్కడే. మా వైద్యుది ఈస్ట్ గోదావరి, తను ఇక్కడున్నా తనకు అక్కడ ఇల్లు వచ్చింది. ఇంతకన్నా బెస్ట్ ఎక్కడ ఉంటుంది మేడం? ఆవిడ పుట్టి 25 సంవత్సరాలు అయింది, ఇంతవరకు వచ్చింది లేదు, చేసింది లేదు. ఆయన వచ్చిన 5 ఇయర్స్కే తనకి ఇల్లు వచ్చింది. ఇంతకన్నా బెస్ట్ ఎక్కడ ఉంటుంది? ఈవెంట్ ఇప్పుడు మన కేసీఆర్ గారిదే చూసుకోండి, ఓటు వేసాం, మాకు ఇంతవరకు రూములు రాలేదు, ఏం రాలేదు, రెంట్ హౌస్ ఇప్పుడు కూడా. సో నన్ను అడిగితే నెక్స్ట్ జగన్ గారు రావాలని కోరుకుంటాను. వైనాట్ 175 అంటున్నారు కదా, వస్తే అంటారా మరి 170 సీట్లు? 170 రాకపోయినా 150 వచ్చినా చాలు మేడం. 150-140 వచ్చిన ఆయనదే కదా పాలన అది. సో తనే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతే. థ్యాంక్ యూ.